चित्त शुद्धि लेनी क्षुद्र मानव नकु चित्त शुद्धि लेनी क्षुद्र मानव नकु आत्मतत्व नेट्टु अबुनको ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే మరువబోకుడు ఇట్టి మంచి మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట మరువబోకుడు మరువబోకుడు ఇట్టి మంచి మాట ఎ పర్సన్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మీనింగ్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఆత్మ ఇంపాసిబుల్ It is only for the man of pious nature, pure heart can only understand the nature of Atman. Never forget this good word. Atma tattvam sadhinchalani aasagalaginatunti vaadu. The one who aspires to know the nature of the spirit. Sadhinchi danini anyulaku prabodhinchalani aasagalaginatunti manavudu. The one who desires to accomplish and share with the society mottamodata chitta shuddhini gavinchukovali in the first instance should have purity of heart chitta shuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kaadu the one without purity of heart is not eligible to propagate the atmic principle atma tattvannu kuda nu taanu telusukoledu and he cannot comprehend the nature of the soul velugulene gadiyende vishakrimulainatvanti paamulu teellu praveshisthayi it's only in the dark room where there is no scope for the light to enter you find the germs and the snakes move around velugutho koodinatvanti gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu a room with enough of light there will give no scope for the germs to enter హృదయమునందు పరిపూర్ణ ప్రేమ వాడు పరిపూర్ణమైనటువంటి హృదయ ప్రేమ హృదయుడైనటువంటి వాడికి కామక్రోధ లోభమోహము మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్ ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదు అట్టివాని హృదయం నుండే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్ మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా పవిత్రమైన హృదయంగా ప్రేమమయమైన హృదయంగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ డెవలప్ ఆల్ ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ లవ్ అండ్ కంపాషన్ ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ షుడ్ బి వన్ ప్రేమ హృదయం కావాలి It should be filled with love. సహన హృదయం కావాలి. It should be full of forbearance. సానుభూతి హృదయం కావాలి. One of sympathy. సంతోష హృదయం కావాలి. And it should be one of bliss. అప్పుడే ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము అతనికి సులభంగా అర్థమవుతుంది. It's only then he'll be able to understand the nature of the soul. అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు. Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society. Kevalamu, vidyala valla kani,
మరి ఏ పాండిత్యం వల్ల కానీ మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం. ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్. చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము. ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్. రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి. రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్. ఎంతటి మేధాశక్తి వారి ఎందుండెను. హౌ ఇంటెలిజెంట్ దే ఆర్. అతను పండితుడు కారు. హి ఇస్ నాట్ ఎ స్కాలర్. పామరులో అతి చింత అడుగునటువంటి పామరుడు ఈ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఇస్ వెరీ వెరీ ఇన్నోసెంట్. కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం. దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ రామకృష్ణ పరమహంస నేమ్ హెస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్ డౌన్ దిస్ డే బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్. కనుకనే నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. నతపాంసి నతీర్థానాం, ఇట్టి చిత్తశుద్ధి కలగాలంటే తపస్సు చేయనక్కర్లేదు. టు హ్యావ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ నీడ్ నాట్ అండర్టేక్ పెనెన్స్. వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు. వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్. ఏ జపములు ఏ ధ్యానములు చేయనక్కర్లేదు. నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్. కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు. But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough. Itti prema gala hrudayame nijamaina manava hrudayamu. Is only the heart full of love is a human heart. Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaramu. To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink. Neeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru. The food partaken, gross part of it is excreted. Madhyarakamainatunti oka ee aaharamu manavuni oka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi. However, that which is of middle form will get into our muscle and blood. Ati sukshmamainatundi aaharame mind ga marutundadi, manasu ga marutundadi. The subtlest form of a food transforms into mind. Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavam manaku aaharame moolakaranam. Therefore, for the good and bad of the mind, yetti aaharamo atti manasu. As is the food, so is the mind. కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం. Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way. ప్రాచీన కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కాలనులలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు. The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves. ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు. You do not understand the sattvic nature, the pious quality. రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking ఆనందము ఆహారం నందు ఉంటున్నది. Therefore, the bliss is there in food that we eat. భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థములు యందు కాని భౌతికమైనటువంటి విషయములు యందు కాని పంచపక్ష పరమాన్నములు యందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు. This sort of happiness is not there
in the physical comfort and conveniences, material or the sensual pleasure. దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. The sages, they have partaken the food which is one of divine creation as it is. ఇంకా పానీయం, then the drink, త్రాగు నీరు, water, త్రాగు నీరు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి. The drinking water must be pure. ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు. The major part of the water that we drink is excreted as urine. ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము. The subtle form of water that we drink is the life. కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది. Therefore, మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది. So mind is the product of the food, while life is the product of water. మానవునికి మనస్సు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి. For mankind, the mind and life are most important. ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి. So long there is life, mind should be there. So long there is mind, life should be there. అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు. The moment there is no mind, we don't need any life any longer. కనుక నిత్య జీవితములో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి. Therefore, to tread along the path of truth, good food and good drinking water are absolutely essential and very important. నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు. We are carried away with the feeling that the mental strength depends on the physical food. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది. It's the divine power that is infinite. హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు. శివ అండ్ శక్తి, who are engaged in the divine celestial cosmic dance, వారు మాత్రమే తాండవమాటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడించారు. They also made the devotees dance. భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు. The whole cosmos danced as well. మౌళిగుల్కెడు చంద్రమర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ. With the moon on the head and with the forelocks on the head, జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ. With the continuous flow right from the head and with the broad forehead, కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ. With kunkuma dot on the forehead and also the redness on the tongue. Tata hema mayavadna tatanka mulatoda vichasravadhaya vrishtitoda nallagoluvalu dunumadi kollaladu menugu chamana chayala menitoda. ఈ భగవత్స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానమే. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువల్లీ, ఇంటెలెక్చువల్లీ ది డివినిటీ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ అండ్ డ్రింక్. కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు. Therefore, they should never be careless or negligent regarding the food and the drink. భవిష్యత్తు అంతా కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది. The entire future depends on the food and the drink. మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink. ఇట్టి పరిశుద్ధమైనటువంటి దానివల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. Out of this regulated food and drink, we'll have the sacred love. ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది. Love has no form as such, yet it could be experienced. పుష్పము యొక్క వాసనకు రూపము లేదు. The fragrance of a flower has no form. వాసనకు రూపం లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది. Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma has a form. ఈ ఆనందమునకు రూపం లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపం ఉంది. The bliss has no form, but yet the one that delights this blissful love has a form. మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది. It's love that expresses reflection on the face of the inner being. It's all the reflection of the inner being. మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు. One enjoys and delights unknowingly. దానినే చెప్పారు నిత్యానందం. So it is said, the eternal పరమసుఖదం, supreme happiness, కేవలం జ్ఞానమూర్తిం, is one of wisdom. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. That eternal bliss, ఈ మూడింటియందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కానీ, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కానీ, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కానీ మనకే నాటికి కంటికి కనిపించదు. This kind of eternal bliss and supreme happiness, which is non-dual and the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action. ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు. This manifests and comes to our experience in the inward body. జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది. In the waking stage, everything is perfect. మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది. So long there is mind, you see the nature. ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు. So long the nature is apparent, you are bound by this grief. కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము? So what is the cause behind this? ఈ ప్రకృతి దృశ్యమే కారణము. It is only the scenario of the nature. ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము? What is the cause for the scene? జాగ్రత్త అవస్థనే మనకు కారణము. It is only the waking state that is the main cause. అదే నిద్రావస్థయందు in sleeping state manasu ledu, there is no mind, prapanchamu ledu, there is no world, sukadukkamulu ledu, no pain or pleasure for that matter. Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu. When there is mind, there is this world. When there is world, aa manasu ye vidhamga cheri povali, in what direction mind be vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్. ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు. దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్. సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే. It is the bliss which sarvavyapakamainatundi premani, its love that is ever expansive. Prema leka manavattu undaledu, leka ye jeevattu undaledu. There is no living creature on earth without love. Meeku puram cheppanu, Bhagavan said earlier, Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi. It was the battle times of Mahabharata. Deeni oka thuri palikimpa cheyalani Vyasudu vastunnadu. In order to see this, Vyasa was coming there. ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి. On the way, sage Vyasa noticed a small insect running along. త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు. As Vyasa is omniscient, he stopped his chariot. దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు. And he gifted that awareness to that insect. ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు? సేజ్ వ్యాస, ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు. సేజ్ వ్యాస ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ లైక్ దట్ సో ఫాస్ట్, వాట్ ఇస్ ద డేంజర్ దట్ లైస్ అహెడ్? ఓ మహాప్రభో, ఓ లార్డ్, మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
And now the bitter war of Mahabharata. కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుంది అది. In a moment of time the chariot of Arjuna is forthcoming. అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు. The speed with which the chariot of Arjuna runs fast no one can estimate. కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని. Before the chariot of Arjuna approaches I want to run away from this. ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులు కూడా ఉంటుంది అది మానవునికి కాదు. To save God, one's own life, is there even an insect? తమ ఆలోబిడ్డను చూడాలనేటువంటి ఒక ఆశ కెమికేట్ కాదు కూడా ఉంటుంది అది మనుషులకు మాత్రమే కాదు. The desire to take care of one's own family, wife and children, is there among insects? తమ క్షేమంగా ఉండాలనేటువంటి ఆశ కెమికేట్ కాదు కూడా ఉంటుంది కానీ మానవునికి మాత్రమే కాదు. That sense, that liking for happiness, ప్రాణికి కూడాను సుఖాన్ని అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి. ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్. అది ప్రేమ తత్వము. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి. దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్. కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు. ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్. ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు. One watches this world and declares that it's the world. ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూడో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు. బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ. విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు. God is the cause. This world is the effect. That is the relationship. దైవము లేని జగత్తు లేదు. There cannot be this world without God. కనుక చూచేదంతా కూడా దైవాన్ని. So what all that you see is God himself. అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని, బేసింగ్ ఆన్ వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి. They declare so basing on the levels of their mental. ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి. ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్. ఒక పెద్ద మనిషి, ఎన్ ఎల్డర్లీ పర్సన్, తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు. వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్. ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు. హి సా ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ గారు, హి సెడ్, సర్ హెడ్ మాస్టర్, మా పిల్లవాడికి అన్ని తెలుసు. మై సన్ నోస్ ఎవ్రీథింగ్. చాలా తెలివితేటలు గలవాడు. హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్. వాడికి తెలియనివే లేవు. దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో అని చెప్పాడు. హి సెడ్. ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home. Kani rendu teriyavu annadu. But the father said he doesn't know two. Emitadi? What are they? Okar cheppite viradu taanu telusukodu. Ee rende mukhyattu untundayindi. He lacks only two. He does not know all by himself, nor does he listen to others. Ninaati prati vidyavantunu kudanu naaku anni telusu ani viravigutunnadu. Every student today prides himself that he knows everything. What is that he knows? తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు? ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హింసెల్ఫ్, హౌ డస్ హి నో ద నేచర్ అవుట్ సైడ్. ఎం ఏలు బియేలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా, దేర్ మే బి రిప్యూటెడ్ ఎల్డర్స్ హావింగ్ ఎక్వైర్డ్ హై డిగ్రీస్ లైక్ ఎంఏ అండ్ బిఏ, సంపద నుండి సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన, దేర్ మే బి మెరిటోరియస్ పీపుల్ ఆన్ ఎర్త్ ఫుల్ ఆఫ్ వెల్త్ అండ్ ఫ్లూయెన్స్ అండ్ ఆఫ్ చారిటీ, ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన. వన్ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండోడ్ విత్ లాంగ్ లైఫ్, సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన. దే మే బి ప్రీస్ట్ హూ ఇండల్జ్ అండ్ స్పెండ్ ద టైం చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఏనాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు దే ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
దైవ భక్తి లేనిదే కాదు ముక్తి. Without devotion to God you can never attain liberation. ఇంతకన్నను వేరెత్తి ఎరుగా పరతు. What more is to be conveyed? సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థునారా. This assembly of noble students. మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం. ఏమో నేర్చామనుకుంటున్నాము. వి థింక్ వి హావ్ లెర్న్డ్. గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము. వి థింక్ వి ఆర్ హైలీ ఇంటెలిజెంట్. నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు. ట్రూలీ ఇంటెలిజెంట్ మ్యాన్ విల్ నెవర్ తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు. ఇట్స్ ఓన్లీ ఎట్ డన్స్ హూ థింక్స్ దట్ హీస్ ఇంటెలిజెంట్. కనుక దైవ ప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటాయి. When once we develop this love for God, our life will be effulgent and brilliant. కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి. Therefore, everyone should mold himself as an ideal. ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. Most important thing is, in this world, we should know the nature of the Spirit. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియల్లీ ది స్పిరిట్. కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ యు హావ్ ఫర్గాటెన్ ఆత్మ. ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది. When once you give up the attachment to the body, you will delight yourself in this. ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి. Then there are present three types. నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని. There are some that live only in water, aquatic. కానీ కొన్ని జలమునకు గట్టుపైనటువంటి జీవించేటువంటి మరికొన్ని. While some are amphibious, they live on shore also. జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని. The first category are aquatic, second category amphibious. అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు. However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma. కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ they also lead a worldly life. ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి they also know the spiritual thing. అటు ఇటు 2 horse race మాది కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. There are some who live the life with both the things in view. 2 horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు. 1 foot on the nature, another on the divine. మరి కొంతమంది ఉంటుంటారు. Next category. ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు. The next category. దాని వాసన కూడాను వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు. దే డోంట్ రిలిష్ ఇవన్. ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము. బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు. దేర్ఫోర్ దే డోంట్ రిలిష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్. కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు. దేర్ఫోర్ దే ఆర్ థీస్ట్ అండ్ థీస్ట్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్. యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు. వి ఫైండ్ ద ఫ్లూయెంట్, ద రెనన్షియంట్ అండ్ ద ఎసెటిక్ అండ్ ద వన్ ఆఫ్ ప్లెజర్, దే లీడ్ సచ్ సార్ట్స్ ఆఫ్ లైఫ్. కానీ అన్నింటికంటే కూడా ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది. వి ఆర్ గిఫ్టెడ్ విత్ ద డివైన్ హ్యూమన్ లైఫ్. ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు. ఇట్స్ నాట్ given to every creature. ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది. ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ యు ఆర్ బోర్న్. కనుకనే జంతూనాం నరజన్మ దుర్లభం, జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్, ద వన్ ఆఫ్ బ్యూటీ అండ్ ద వన్ ఆఫ్ ఫ్రెగ్రెన్స్. ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా? If you really know the value of a gem, paper weight maadi upayog pettukuntada? Or do you make use of the paper weight? Glass mukka ankoni paper weight maadi upayog pettukunnadu. Therefore he just considers rather cheap and makes use of his plate. Kaani nijanga dani viluvane chesthe godrej lo petti lock chestadu. If he knows the value of the gem or the diamond, he will keep it in an almirah. Kaani motta motta aatmatattvam yokka viluvanni manam gurtinchali. Therefore we should know the value of atma or the soul. Nama nirupana moola ratanate. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి. యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్. నామరతన జన పయో పయోరేమైనే
నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు. Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable. ఇది ఎవరిచ్చారు? Who gave it? ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే. It's God's gift out of his దైవమే ఈ రత్నము. In fact, this precious gem is God himself. అది దైవం దగ్గర మాత్రమే లభ్యమవుతుంది. You can get it from God. మరి ఏ మార్కెట్ కు పోయినా ఏ షాప్ లో పోయినా ఇది లభ్యమయ్యేటువంటివి కాదు. It's not available anywhere in any shop or the market. దీనికి మాస్టర్ గాడే. God is the master of this diamond. కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది. When once you surrender to God, you can have it. ఈ రత్నం ఎట్లా ఉంటుంటాది తెలుసునా? You know how it looks? 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది. It shines with all the brilliance of 1000 suns. కానీ అది కూడా ఇంకా తక్కువే. Yet it is much less. ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా? You know how the divine love is? అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట. If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless. కనుకనే తులసిదాస్ చెప్పాడు. So తులసిదాస్ వచనం మధురం. If the talk is sweet. నయనం మధురం. The eyes. హస్తం మధురం. Hand. హృదయం మధురం. Heart. శ్రవణం మధురం. Ear. మధురాధిపతే మధురం మధురం. He is the sweetest of all the sweets. నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము. In fact, listening to you is నీ యొక్క వాక్య మధురమైనటువంటిది. Your very talk is sweet. నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది. Your heart is also నీ హస్తమే పరమ మధురమైనటువంటిది. Your hand is అంతా మధురమే. Everything is sweet. నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది. Entire blood that circulates from top to toe is sweet. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు? Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary. కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు. Those that do not know the taste of the divine love, they want this. కారణం ఏమిటి? Why? జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్. ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు. టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్ అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్. ధనమున్నదంచును ఘనతగా పలికిన పుడమియంది సుమంత శాంతి లేదు. యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్ ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గానీ, యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, పుడమియంది సుమంత శాంతి లేదు. దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్. ధనధాన్యము కలిగి ధర్మగుణం ఉన్న పుడమియంది సుమంత శాంతి లేదు. యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యట్ దేర్ ఇస్ శాంతి కలదు. కలదొక్క చోటు శాంతి కలదు, కలదొక్క చోటు. దేర్ ఈస్ పీస్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్, అది ఏ చిత్తమను మందిరము. దట్ పీస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్. ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి. దేర్ ఈస్ పీస్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్. అవుట్ సైడ్ ఏమిటి శాంతి? Peace, 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 peace. Anta pieces say. Peace is here. We say peace, peace, but everything is pieces only. Peace is within. Ee nijamainatundi oka shanti kosam prakuladetundi vaaniki sarvamu labhyamai potayi. In fact, if you just work for the true peace, danam kudunu vaanni vedukuntu vastundi. Money also will be after you. Sampadanta vaanni vedukuntu vastundi. Wealth and prosperity. Oka bhagyamulanni vaanni vedukuntu vastundi. All the pleasure. Adhikara kirtulanni vaanni vedukuntu vastundai. Position of power. Kalu kadapadakkarledu. You don't. Kalu kadapadakkarledu. Kalu kadapadakkarledu. Kaivalyamochi utti ollo padipothundi. You don't need to step forward, the very heaven will fall at your feet. Even heaven? What is heaven? Abba, denla bed veskoni air condition pettukoni manchi pillolu vesku mettaga nidrapothu idi haayi, ide swargamu. Emti ee swargamu? Papa swargam. We think the heaven meant the denla bed and air conditioned room. Panchabhautikamaina shariram anubhavistundi kaani neevu kaadu kada.
This heaven is experienced by this body, but not yourself. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు. This physical body is so weak, when it drops down, you know not. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట. Though they have stipulated lifespan over 100 years, you cannot have Balyam faith in it. Either in childhood, or at an age, mudimiyando, or old age, musaliyando, or advanced age, Urano, adavino, the town or farm, or the midst of water. When you are going to die, you cannot say, Maraname nischayamu. Death is certain. Dehamunnantalo tanu teliyavalayu. While alive, one should know oneself. This is the thing we should know. God has given this human life. We should know the significance of human life. If we spend all the time just merely reading and reading, when do we experience? No use at all. So, ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు. After all, the time would not be with ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో. When, where and what moment? దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి. Know that death is certain and discharge your duty in full awareness of it. ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి? Why should we beg others? అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే. In fact, everyone is a beggar. అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి. There's only one giver, God himself. అతనొక్కడే మాస్టర్. He is the only master. అందువల్లనే సో తులసిదాస్ కూడా చెప్పాడు. తులసిదాస్ ఆల్సో సేడ్ తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు. When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the forlorn. He said, I am not anath, I am not the forlorn, I have got a master, Sri Rama. Rama has no master above him, you give him. Anath, 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 anath. Yavarika nathudu. నాథులకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు. గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్. రామ భజన కరవు ఏం చేయాల? రామ భజన కరు. థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ. దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు. ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్. అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. లెట్ us ట్రెజర్ గాడ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్. ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో. లెట్ us డిశ్చార్జ్ అవర్ వరల్డ్లీ డ్యూటీస్. వదలనక్కర్లేదు. డోంట్ గివ్ అప్ ఎనీథింగ్. అయితే హౌఎవర్ నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి. But have the feeling that you are not merely a human. నీవు మనిషి కాదు. You are not a human. నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము. After all, the body is a vesture. బుష్కోట్. ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో. You might have changed a number of them earlier. ఇది కాదు, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని. Death is the dress of life. ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు. You just rely by the on the body. నీవు దేహం కాదు. You are not the body. I am God. I am God. I am God. నేను బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా మర్చకుండా చూసుకోవాలి. You should never forget even in a dream this statement that you are God. బ్రహ్మ స్వరూపులే. All are divine. బ్రహ్మకు రెండో పదార్థమే లేదు. నాట్ టూ ఓన్లీ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్. నాట్ టూ ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను. Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low. ఏ నీతి ఉన్నను కీనుని గుణంబు మనలేడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్. చదువ తర్కవాదమే కానీ
పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. ఆఫ్టర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యు టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ది టోటల్ నాలెడ్జ్. ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు. What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal. అంధుడగు వాడు ఎవడి అవని యందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు. ధర్మరాజ్ పుట్ ఏ క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్? ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు. పుట్ ఏ క్వశ్చన్ టు యక్ష. అంధుడగు వాడు ఎవడి అవని యందు ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్? ఆ యక్షు చెప్పాడు. యక్ష చదువు కలిగి చెడు గుణము విడువని వాడు. ది వన్ దో చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు. ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈజ్ ద బ్లైండ్ మ్యాన్. ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి. ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి చెడు గుణములు దూరం నెట్టివేయాలి. వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్. అది ఏ త్యాగం అన్నారు. దట్ ఈస్ సాక్రిఫైస్. త్యాగం అంటే ఏమిటి? వాట్ ఈస్ సాక్రిఫైస్? ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు. నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ. మనసునందున్న దుర్భావము వీడి గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్. అశాంతి ప్రేమలం మరిచిపోయి ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్. ఇట్టి గుణములు వీడినే త్యాగమగును. టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్. దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఆ యోగమే సుకర్మ కౌశలం. దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్. మనం తెలుసుకోవాలి. దట్ వి హావ్ టు నో. మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి. వి హావ్ టు గివ్ అప్ ఆల్ దుర్భ్యాసాన్ని దూరం చేయాలి. బ్యాడ్ హ్యాబిట్స్ దురాలోచనలు దూరం చెప్పాలి. బ్యాడ్ థింకింగ్. అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి 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 వస్తుంటాడు. అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు. ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్. ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు. గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ. ఎవరితో? టు హూమ్ హెస్ ఇట్? లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి. In the world it is said that this addressed to Parvati. చెప్పాడు పార్వతి నేచర్ నేను భక్తునికు రుణస్థుడయ్యాను. గాడ్ సేస్ దట్ హిస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ. ఏమిటి రుణము? వాట్ ఈస్ దిస్? మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు? వాట్ దట్ హిస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్? వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి. హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ. And now I should pay him back with interest by granting him. Interest elantidi 18% to 14% to ee bank lo ichetvanti oka percentage kaadu idi 100% akkada vaddi tho ichchesestha. What sort of interest that God pays to every devotee? Not bank rate of interest, 100% kaadu bhagavantudu. God is so ready with grace infinite. Kaani aa satyam meeku teliyadu. But we don't know the truth. Aa rahasyam meeku teliyadu. We don't know the secret. Anduvalane ee bhagavantuni prema ittidi attidani evaru vadinchagalaru? Who can measure the divine love? Ittidi attidi ettidi antunu veeru evaru vadinchagalaru? ఎవరు వర్ణించగలరు? హూ కెన్ డిస్క్రైబ్ గాడ్? ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు. హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్. అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది. దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్. ఆమె బ్రిటిష్ లేడీ. ఇట్ ఇస్ బ్రిటిషర్. ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు. హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా? ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ? ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు? వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్ స్పెషల్? కాబట్టి ఎక్కడ చూచినా నిజమైన భక్తుడు కనిపించడం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు. సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ. ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకం ఆడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అవ్వై వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నేనంచు
కడు నా పైన లేదరో ఈ యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్ బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్ పాపము పని చేసి యు కమిట్ ఎ సిన్ ఫలం ఆపద కలిగిన రోసి అండ్ యు యువర్ జస్ట్ వెక్సింగ్ ది కాన్సిక్వెన్సెస్ దేవుడు అనుచు దేవుని పైన మొరుగుతుంటారు బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్ దట్ వే ఏమైనా అప్పు ఉందా ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్ ఇలాంటి వారంత భక్తులను చెప్పడానికి వీలవుతుందా కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ డివోటీ భక్తి దానికి ఇంకే మాత్రం కామా లేదు ఫుల్ స్టాప్ భక్తి దేర్ ఇస్ నో కామా దేర్ ఫుల్ స్టాప్ భగవంతునికి అర్పితమే భక్తి టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్ అంతా భగవంతుండే ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ రెండవది లేనే లేదు దేర్ ఇస్ నో సెకండ్ రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్ అదే చెప్పాను కదా రాధ కూడా అట్టే చెప్పింది కనుక రెండో స్థానమే లేదు అక్కడ సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్ కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి Chanting God's name meant the total faith that you are God. I am so and so, so and so. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు చాలా దగా పని You introduce yourself, I am so and so, the name you are christened. నీవు చెప్పుకునే నేను పలాన్ రామయ్య You say I am Ramayya. కానీ నీ దేహం పేరు రామయ్య కానీ నీవు రామయ్య కాదే రామయ్య ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు బట్ యూ క్యారీ అవుట్ దేహం దేహం అనిత్యమైనటువంటిది బాడీ నీటి బుడగ వంటిది ఇట్స్ ఆల్సో జస్ట్ ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో ఇట్స్ లైక్ వాటర్ బబుల్ వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే కనుక నీవు చెప్పుకొని తిరిగి వస్తుంది ఏమిటి నేను బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఎక్కడైనా తిరుగు నీకు తప్పక జయమవుతుంది సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్ యూ మే గో ఎనీవేర్ దానిని నీవు విశ్వసించాలి You should have full faith in అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేసుకుని అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్ ఓవర్ ప్రేమ స్వరూపులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును కానీ ఇది ఏ సత్యం మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు As Bhagavan is speaking satyani cheptam na kartavyam about the detachment you may feel sorry satyani kuda nu aacharinchatam mee kartavyam but Bhagavan speaks of truth and observance of the truth is our duty ikkada nalugu rakamainatundi sadhana untundali here there are four spiritual paths dasudainatundi vaadu the one who is a servant of god bhusubrata okati subrata bhusubrata the clean bhusubrata rendavadi second bhava subrata And the clean thoughts. Moodavadi, deha subrata. The cleanliness of the body. Naalugavadi, atma subrata. The one, the purity of the spirit. Eviti ee subrata. What is this? Bhagavantudu sarvatra untunnadu. God is everywhere. Aneetundi satyani gurinchi, satyani visvasinchi, anni pradeshamulu parishuddhanga chesukuntu povali. With the feeling that God is everywhere, we should keep everything clean. Andulo sharirikanga mee pratyakshanga meeru gochirincheetundi pradeshamulo marinta subhranga untundali. All that you see around, it should be clean, neat and tidy. Untunnadu, swamunu chotanta subhranga untundali. Nishabdanga untundali. Nirmalanga untundali. నిర్మోహంగా ఉంటుండాలి నిరహంకారంగా ఉంటుండాలి ఇది ఏ భూశుభ్రత స్వామి ఈస్ హియర్ సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్ ఇంకా భావశుభ్రత అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్ ఈ భావం ఎట్టిదిగా ఉండాలి వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్ భగవంతుడు సర్వవ్యాపకుడు గాడ్ ఈస్ ఎవ్రీవేర్ కరుణాస్వరూపుడు అండ్ హీ నోస్ ప్రేమ ప్రకాశకుడు అండ్ హిస్ మానిఫెస్టేషన్ ఆఫ్ లవ్ ఇతను కేవలము అగమ్య గోచరుడు అండ్ హి అప్రమాణుడు బియాండ్ ఆల్ మెజర్ స్వరూపుడు ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్మరించుతూ రావాలి యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్ బియాండ్ ఆల్ కంపారిజన్ ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది యు మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్ హి విల్ మానిఫెస్ట్ ఇన్ దట్ నేమ్ ఇంకా దేహ శుభ్రత అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ అనగా ఏమిటి వాట్ డస్ ఇట్ మీన్ భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది As the divine form is everywhere. What దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్ తింటాడు ఎక్కడ పండుకుంటాడు ఎక్కడ తింటున్నాడు అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము అతనికి సరైన సేవ చేయటం ఇలాంటివంతా చేయటము ఇది ఏ దేహ శుభ్రత అన్నారు Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean. ఆత్మశుభ్రత అంటే ఏమిటి వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్ సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ద ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ స్థానమే లేదు
There's no place without him. ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము. Whom so ever you serve, it amounts to service to spirit. ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించే అదే దైవం యొక్క ఆనందము. All the bliss is God. నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు. True happiness lies in the union with God. అమ్మా, నాన్న, బిడ్డలు, భార్య, పిల్లలు, ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు. All the body relationships, the father and the mother, that's of momentary. కానీ నిత్యానందము ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది. The eternal bliss you get from God. అది ఆనందానికి సేవ చేయాలి. We should serve the embodiment of this. అది ఆత్మ సేవ. That is service to the spirit. ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు. In fact, we follow these sacred acts. మీరందరూ దైవస్వరూపులే. You are all divine. కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములనే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి. With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine. భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి హరి నామ బినా ఆనంద నహి. హరి హరి భజన బినా సుఖ శాంతి నహి. జప జాన బినా సంయోగ నహి. జప జాన ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి. దయ ధర్మ బినా సత్కర్మ నహి. భగవాన్ బినా కోయి అపునా నహి. హరి నామ బినా పరమాత్మ నహి. హరి నామ బినా పరమాత్మ నహి. హరి భజన బినా శాంతి నహి. హరి భజన బినా శాంతి నహి. హరి భజన బినా శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి నామ ఆనంద నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. సుఖ శాంతి నహి.